తండ్రి కీర్తిశేషులైన శ్రీ ఏవి మేయపచెట్టియార్ గారికి భక్తిపూర్వకంగా సమర్పిస్తున్నాం। मधो पूर्ण तथा हव्यो सानी यकथा ब्रह्मण उपहरती यकथमान आयुष्येजो तथा साम्राज्यम भोज्यम स्वाराज्यम वैराज्यम परमेश्यम राज्यम महाराज्यमाधिपत्यमयम सिद्धिघ्नेश्वर स्वामी देवताभ्यो नमः। बाबू अभीष्ट फल सिद्धिरस्तु प्रसाद तीसुकोंडि। ఏమమ్మా శాస్త్రి గారు మీలాంటి మహారాజుల గ్రామంలో ఉన్నంత కాలం మాకు ఏం కదో బాబు గారు భావనవ తల్లి వెళ్ళొస్తాం శాస్త్రి రామ్ బాబు రవి దేవాలయంలో నాకు కొంచెం పరింది నువ్వు ఇంటికి వెళ్ళి చదువుకో। అలాగే నాన్న। స్నానం చేసి ఇంటికి పోయి బాగా పుస్తకాలన్నీ చదువుకోవాలి। పూర్ణా స్కూలుకు టైం అయింది రామ్మా। వస్తున్నాను నాన్న। రామ్మా రా बाबू गणपति की नमस्कार स्वामी Thank you।
तंडी विघ्नेश्वरा विघ्नेश्वरा अम्मा अम्मा विघ्नेश्वरा स्वामी स्वामी विघ्नेश्वरा इन्नाळ्ळु ना बिड्डकु तल्लि लेनि नोट लेकुंडा चूसुकुन्ना इप्पुडु नेनु कूडा वेळ्ळिपोतुन्नानु वाडु पसिवाडु ఏమీ తెలియదు వాణ్ణి ఎలా కాపాడతావు నీదే భార విఘ్నేశ్వర నీదే భార విఘ్నేశ్వర అమ్మా పని జరిగిపోయింది బాబు నాన్నగారు పోయినప్పుడు నే ఊళ్ళో లేను ఊరుకో బాబు ఒంటరిగా నువ్వు ఇక్కడ ఎలా ఉండగలవు మా ఇంటికి వెళ్దాం నా కన్న కొడుకులాగా చూసుకుంటాను రాన్నయ్యా గణపతి వెళ్దామా రా బాబు బంగళా అంతా నీదే బాబు ఇది పూర్ణ నీ చెల్లెలు ఇక నుంచి నీ చెల్లెలు జాగ్రత్తగా చూసుకుంటావు కదా ఓ రాణయ్య చల్లయ్య ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండలేవమ్మా నాతో వచ్చే మన ఇంటికి వెళ్ళిపోదాం వచ్చే అట్ట నీకు నేను అన్నం పెడతాను చిన్న దెబ్బలాటలు ఇల్లు విడిచిపోయిన మీ బావ ఈ రోజు రేపు వస్తారని ఆర్ నిల్లుగా ఎదురు చూస్తున్నాను ఆయన వచ్చాక ఇద్దరం కలిసి వస్తాం సరే నీకు ఏదైనా అవసరం అయితే ఎవరితోనన్నా కబురు చేయమ్మా అన్నట్టు నీ కోతిగా డేడమ్మా అంజ ఉదయం అనగా బయటికి వెళ్ళింది ఇంకా రాలేదన్నయ్యా
సరే నేను వస్తానమ్మా ఏంటి ఎక్కడ తీసుకెళ్తున్నావు వైద్యుడు నా దగ్గర చెప్పాడు ఈ సమయంలో దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా మంచిది పక్క ఊర్లో ఉన్న మా అన్నయ్య మూడు రోజుల క్రితం వచ్చి తనతో రమ్మన్నాడు వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నానమ్మా ఇలాంటి సమయాల్లో ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు ఈ రోజు బయలుదేరి వెళ్ళు సరేనమ్మా నేను వెళ్తానక్క అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది वेलिपोयिन रेजु वरकू रे अंजी ना पक लेकिन नी चलू
గోడలు నీకు దక్కేవాళ్ళం కావు నువ్వేం బాధపడక ఈ ఇంట్లోనే ఉండు ఏది నా మేన గోడలు నీ లైఫ్ అప్పట్లో నన్ను ఆదరించే వాళ్ళు ఎవరూ లేక అనాథగా దేవాలయం దగ్గర రేపటి రోజు ఎలా గడుస్తుందా అని బాధపడుతూ ఉండేవాడిని అటువంటి నన్ను దేవుళ్ళ ఆదరించి చివరికి మీరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారా ఏంటన్నయ్యా ప్రతిరోజు నాన్నగారి ఫోటో ముందు నిలబడి ఇలా బాధపడుతుంటావు అవునమ్మా నాన్నగారి ఫోటో ముందు నిలబడితే చాలు ఆయన నాతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది మాట్లాడుతున్నారా నా గురించి ఏమైనా చెప్తున్నారా అన్నయ్య ఓ చాలా చెప్తున్నారు ఈ రాకుమారికి ఓ అందమైన రాకుమారిని చూసి పెళ్లి చేయమంటున్నారు ఓ అన్నయ్య అవునమ్మా స్వర్గలోకం నుంచి నాగలోకం వరకు ఉన్న రాకుమారులందరినీ ఆహ్వానించి నీ చేతికి ఓ పూలమాలిచ్చి నీకు నచ్చిన వరుణ్ణి ఎన్నుకోమంటున్నారు కేవలం అల్లుడు గురించి చెప్పారా మరి కోడల గురించి ఏమి చెప్పలేదా చెప్పారు ఏమని చెప్పారు నీకు అప్పుడే తొందర ఎందుకురా అన్నారు అలాగా అన్నయ్య ముందు నువ్వు వదిని తీసుకురా ఆ తర్వాతే నా పెళ్లి అది కదమ్మా నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే నాకు సంతృప్తిగా ఉంటుంది నాకు మాత్రం ఎవరున్నారు నేను నవ్వితే నాతో పాటు నవ్వడానికి నేను ఏడిస్తే నాతో పాటు ఏడవడానికి నాకు నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరున్నారు రానయ్య టిఫిన్ తిందురు గాని లక్ష్మీది నీ మేనగాళ్ళు ఎక్కడికి వెళ్ళేది నాతో చెప్పి వెళ్తుందా ఏ మావిడికాయలు దొంగతనం చేస్తుందో ఎవరితో దెబ్బలాడుతుందో ఇంటికొస్తే గాని తెలీదు నీదే పోయే నీ అమ్మ కొడక పోతే పోయే మా ఎంట పడక నీదే పోయే నీ అమ్మ కొడక పోతే పోయే మా ఎంట పడక ఆకాయ నీ సంతమా
ఏమండి 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 మీకు ఎక్కడైనా దెబ్బ తగిలిందా అవును హృదయంలో గాయానికి మందు కావాలా అది నీ కంటి లోపలే ఉంది తీసుకోనా ఓ ఈ రోజు మాత్రమేనా కాదు బామర్ధ్యా ఓ ఏటా దేశం ఇప్పుడు మనం ఏ దేశంలో ఉండాం వార రోజులు బట్టి వర్ణం లేదు అయినా బతికేస్తున్నాం అంటే మనం ఏ దేశంలో ఉన్నామన్నమాట మన దేశంలోనే బాగా చెప్పేవే బామర్ధ్యా బామర్ధ్యా ఇప్పుడు నీకు వర్ణం కావాలా లవలవ లవలవ నోరుమయ్యా లవలవ లవలవ దొరగారు బాబులే దొరగారు దండాలండి అమ్మగారు లోపల ఎవరు లేరా లోపల ఉన్నారు అయ్యగారు జయమాలి కాదు పని మనిషి మేము పావులోళ్ళం అయ్యగారు మీరు నరసమ్మ ఎవరిలో పావులోళ్ళు అయ్యగారు వాళ్ళకి ఇక్కడేం పని మీ ఇంట్లో పావుంది దొరా మా ఇంట్లో పావుందా మీకేటా తెలుసా మీ ఇంట్లో కమ్మని మినపరొట్టి వాసన వస్తుంది వాసన వస్తే మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు లేరా అని బిలు నేనే ఇంట్లో పెద్దమ్మను పని మనిషి అన్నా జోజో ఆయన తోటి దద్దమ్మ జబరగా జోబాలాగా ఇదిగో మినపరొట్టి వాసన వస్తుందంటే ఈ ఇంట్లో పావున్నట్టే లెక్క మీ ఇంట్లో మా సెంట పావుంది దొరా మీరు పట్టమంటే ఆ తాడేలు పావుని బూరులు పడతాం అయ్యగారు పావుంటే నాకు మా సెడ్డ భయం అండి తొందరగా దాన్ని పట్టేయమనండి లేకపోతే నేను మీ ఇంట్లో పని చేయలేను నర్స నువ్వు లేకపోతే నేను బతకలేనా బాబు పావును పట్టడానికి ఏం తీసుకుంటారు యాభై రూపాయల మీ ఇంట్లో ఉండేది మా చెడ్డ పావు దూరా బేర విట్టం లేకపోతే పోతాం బాబు మధ్య ఆ పావును పట్టుకోండి బాబు బాబర్ధ్య నేను వెలిగించమన్నప్పుడు కదా నువ్వు వెలిగించాలా పెద్దానికి కంగారే నవర భారం ఇప్పుడు బోర్ వదిన అది రాదు ఏమంటా వస్తది వచ్చావా నాగరాజా నీ కోటి దండాలు రామని ఇంటికి పోదాం బావమడితే పట్టో పట్టో మీకేం భయం లేదా బాబు సమయానికి దేవుడు లేకొచ్చి కాపాడే ఇదిగో అనుకున్న దానికంటే 10 రూపాయలు ఎక్కువ చేస్తాం తీసుకెళ్ళండి మంచి ధరా ఎల్లొస్తాం మళ్ళీ వస్తాం కావాలంటే మళ్ళీ వస్తాం బావమర్దే రొట్టెని నిధులు పడిందే ఇవాళ నాకు అన్నం వద్దు మేక బిర్యానీ కావాలా బిర్యానీ మేక బిర్యానీ నీకు పామ్ బిర్యానీ పెడతా పువ్వులు దొంగతనం చేసేవాళ్ళని పెళ్లి కొడుకు వెతుక్కుంటూనే వస్తాడటక్క నన్ను ఎలా గుర్తుపట్టేవే గౌరీ కళ్ళు లేని వాళ్ళు చెవులతో చూడగలరు నాకు అమ్మ అడుగులు చప్పుడు తెలుసు అన్నయ్య నడక తెలుసు అలాగే ఈ దొంగక్క అడుగులు చప్పుడు తెలుసు అన్నట్టు మీ అన్నయ్య ఇక్కడ ఉన్నాడే మొన్నేదో పావును సంపాదించాడక్క
దాంతో డబ్బులు సంపాదిస్తానని పట్నం వెళ్ళాడు. వాడి మొహానికి పాము ఒకటి, ఏదో వంక. నువ్వు ఇలా కష్టపడుతూనే ఉంటావు, వాడు మాత్రం శికాలు కొడుతూనే ఉంటాడు. అలా అనకక్క, నాకు మాత్రం ముందు వెనక ఎవరున్నారు? నాకు వాడు, వాడికి నేను, తప్ప. సరే సరే, ఒక మూర పువ్వులి తీసుకువెళ్తా. ఎంత రూపాయి? ఇది పావలా ఖరీదుండదు, రోజు రూపాయి ఇస్తుంటావు. అది పువ్వుల కోసం కాదే, నీ కోసం. సరే, రేపు బాకీ అంతా జమ చేసి నీ పెళ్ళయ్యాక ఊరికినే పూలు ఇస్తుంటా. అలాగే, వెళ్ళొస్తా గౌరి. సరే అక్క. అరే టెంకాయ ఏమైపోయింది? ఏవేంజీ, ఎవరు తీసారే? ఏ నువ్వు గాని తీసావా? తీసుకోలేదు. అలా చేస్తే మనకి ఇబ్బంది ఉండదు అనుకుంటున్నా. అలాగే చేద్దాం. దొంగిలించింది కాకుండా అబద్ధం ఆడుతున్నావా? ఉంటే నీ పని చెప్తాను. గణపతి, ఏమైంది? ఏవయ్యా, నీదేనా ఏనుగు? చూడ్డానికి బారెడు మీసం ఉంది, తింగు రంగలా ఉన్నావు, దొంగతనం చేయించా బ్రతుకుతున్నావు. ఏమిటయ్యా ఉషు గుషు? 2 రూపాయలు ఇచ్చి కొన్నాను టెంకాయని. లక్ష్మి, మరి ఎవరనుకున్నావు? చిన్నబాబు గారు, ఈ గుడు కూడా వారిదే. ఏం గణపతి, టెంకాయ కొట్టేశావా? ఇంటికి రా, నీ పని చెప్తాను. ఇదిగో ఈ 2 రూపాయల అమ్మాయికి. మీరెవరో తెలియక ఏదేదో అనేశాను. పర్వాలేదు, తీసుకో. ఏ గణపతి రా. ఏ లక్ష్మి, నీ అందమైన చేత్తో నాకింత అన్నం పెట్టిపోవే. అవతల నేను నీరు తీసుకురావాలి, నీ అందమైన చేత్తో నువ్వే అన్నం పెట్టుకొని తినబావా. ఏ లక్ష్మి, ఈ ఇంట్లో నాకు అన్నం పెట్టడానికి ఎవ్వరూ లేరు. తినే తిండి కూడా సహించడం లేదు. అన్నయ్య, ఈవేళ శుక్రవారం దేవాలయానికి వెళ్ళొద్దామని. నేను అటువైపు వెళుతున్నాను, నిన్ను అక్కడ వదిలిపెడతాను. వద్దన్నయ్యా. నేను పక్క వీధిలో మాధవి, మల్లి, అరుణ వాళ్ళతో కలిసి వెళ్తానన్నయ్య. నన్ను మీతో చేర్చుకోండి. ఏమిటి? ఊరికే అన్నానులే అమ్మా, వెళ్ళు. ఆడవాళ్ళతో నాకేం పని? ఎంతసేపైనా మీరు వచ్చి? ఓ యుగం గడిచింది. మీకోసమని అన్నయ్య కళ్ళు కప్పి ఇక్కడ పడిగాపులు కాస్తూ కూర్చుంటే ఇప్పుడు ఆమె దర్శనం. ఏం చేయను, ఇక్కడికి రావాలని నా మనసు పీపుతోంది. కానీ వచ్చి మీతో ఎలా, ఏమని మాట్లాడాలో నాకే తెలియటం లేదు. అదిగో ఆ మీరు గీరు మన్నింపులే వద్దంటున్నాను. నా పేరు పూర్ణిమ అని ఉండగా మీరు ఏమిటి? మీరు ఏది పూర్ణ అని పిలవండి. అది కదండి. అదిగో ఆ హండీలో హుండీలో వద్దంటున్నాను. అది కాదు పూర్ణ. చాలు చాలు, ఆ పిలుపు ఒక్కటే చాలు. నా గుండెల్లో 1000 మంగళవాద్యాలు రోగుతున్నాయి. అబ్బబ్బా, ఏమిటండి మీ గొడవ? నా అంతటి నేనే వస్తే ఇలాగే నా వెనక ముందులాడ్డం? అది కాదు పూర్ణ, మీరెక్కడ మేమెక్కడ? జమీందారు గారింటికి, పావులోళ్ళ ఇంటికి ఎంత దూరం ఉందో తెలుసా? అయితే రండి, 7 అడుగులు నడిచి చూద్దాం. రండి. హాస్యం కదా పూర్ణ, ఒకవేళ మన పెళ్ళే జరిగిందనుకో, మా కొంపలో నీకే సుఖాలుండవు. వద్దు. అప్పుడు ఓ అని పిలిచినా పలికేవాళ్ళు ఉండరు. వద్దు. ఏ వద్దని మరి ఇంకేం కావాలి? ఏమిటా ఈ మొరటోడు?
ఎక్కడకన్నయ్యా ప్రొద్దునే బయలుదేరావు నానానికమ్మా అక్కడి నుంచి గుడికి ఎందుకు ఎందుకు గుడికి ఎందుకు వెళ్తారమ్మా లక్ష్మి చూడడానిక లక్ష్మి ఏ లక్ష్మి అమ్మా మహాలక్ష్మి అవును మా మహాలక్ష్మిని చూడడానికి వెళ్తున్నాను ఇదిగో స్వాములు ఆగు ఎందుకు అంత కంగారు పడతావు ముందు ఈ విషయం చెప్పు ఏమిటమ్మా ఏమీ లేదన్నయ్య పాములారింటికి స్వాములారింటికి ఎంత దూరం ఉంటుంది అడా అది ఎంత దూరం ఉండదమ్మా ఆ రోడ్డు ఉందా ఆ రోడ్డు దాటితే కాలువ కాలువ దాటితే దగ్గరేనమ్మా అంతే కదూ మర్చిపోకన్నయ్య నేను ఎప్పుడన్నా పాములారింటికి స్వాములారింటికి ఎంత దూరం అడిగితే దగ్గరే చెప్పాలి అలాగే ఇక వెళ్ళనే సార్ बटलो इकड़े कदा चीर अम्मा सर अंदा वीट तो कलक्षेपे अरे ना चीरे इकड़े बिटने अंजी अंजी ना चीरे अंजी वायन बटलाये आट पट्टा जमींदार बिड अ इला दिनाई కాలు అదే పిజ్జా బిల్లి మొలక నీ సోకే కోకంటే నీకెందు కలక జలకాలు అదే పిజ్జా బిల్లి మొలక నీ సోకే కోకంటే నీకెందు కలక చూపు చూపు చుట్టాలైతే నన్నే కట్టుకోక ఎదలో ఉన్నా ఎదరే ఉన్నా ఎలా కట్టుకోక కాలు ఆడే తిజా బిల్లి మొలక నీ చూపుకే పలికే నా భూటి చిల్లక
మల్లెల్లో తడిసి మల్లెల్లో విరిసే అందాలు సరిగల్చు రైక వస్తానంటూ మాత్రం అప్పుడే వెళ్ళిపోక చూపు చూపు చుట్టాలైతే నన్నే కట్టుకోక ఎదలో ఉన్నా ఎదరే ఉన్నా ఎలా కట్టుకోక అజల కాళ్ళు ఆడే బిల్లి మొలక కట్ట పెరుగు మీకటంటి ఈడు ఈడు తోడు పెట్టి కట్ట పెరుగు మీకటంటి కొంగు చాటు రంగులన్నీ పొంగుతున్నాయి దాచుకున్న దోచుకుంట చూడు అమ్మాయి కాలు ఆడే పిజ్జా బిల్లి మొలక నీ సోకే కోకంటే నీకెందు కలక సరసాలు ఆడే నా సామి రంగ నీ చూపుకే పలికి నా బూటి చిలక నాకు ఇలా దొంగతనంగా కలుసుకోవటం భయంగా ఉంది ఇప్పుడు వచ్చావుగా ఇటువైపు వెళ్దామా ఈవేళ శనివారం సంత నుంచి జనం తిరిగొస్తూ ఉంటారు ఎవరైనా చూస్తే మా అన్నయ్య చెప్పేస్తారు అప్పుడు అటువైపు వెళ్తే అమ్మో ఆ ముగ్గుల తోట వైపా నేను రాలేనమ్మా ఏయ్ పూర్ణ అక్కడ ఐదు తలల ఆదిశేషుడు ఉన్నాడని మా పక్కింటి మాధవి చెప్పింది అది బుస కొట్టిందంటే చావే నీకు పావు అంటే అంత భయమా నాకేం భయం లేదనుకోండి ఒకవేళ అది ఉంటే ప్రమాదం అంటున్నా అలాగని ఇలా ఎంతకాలం తిరుగుతూ ఉంటాం పోనీ మీ నాన్న అడిగి చూడండి అడిగాను జమీందారు గారు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాను కానీ కానీ ఏమిటి పగలబడిన వాడు అవును నువ్వే మీ అన్నయ్య ఎందుకు అక్కకూడదు జమీందారింటికి పాములాలింటికి ఎంత దూరం అడిగాను ఏం చెప్పాడు చాలా దగ్గరని చెప్పాడు ఏ అలా ఎందుకు చెప్పాడు ఎవరు బాధ వాళ్ళకి నాకేం అర్థం కావట్లేదు అబ్బా నీకేమి అర్థం కాదు ఈ ఇల్లు మొన్న ఇల్లు కంటే కాంత పెద్దదిగా ఉండదే అవు అవు ఈ ఇంట్లో మన నాగరాజు వెళ్తే పెద్ద డబ్బే వస్తది మరి లాగించేద్దామా మొన్న మనం ఆ ఇంట్లో పాములు వదిలేమా 60 రూపాయలు సంపాదించిందా నా నోట్లో చేపల గుర్తు లేకుండా మట్టి కొట్టినావు ఎప్పుడు తిండి గొడవే బావమరిది నువ్వు ఒక పెద్ద ప్రతి ఇంట్లోనూ పళ్ళు లేని బొక్కు బావులు డబ్బులు సంపాదిస్తారా ఉండండి మీ పని చేస్తాను ఏం పావులు సాములు ఇలా దిగబడ్డారైతే ఇది నా సొంతలే సాములు మొన్న ఆ ఇంట్లో కాబట్టావు నేను ఈ ఊళ్ళో 5 ఇళ్లలో పని చేస్తున్నాను ఏ ఇంట్లో పని చేసినా ఆ ఇల్లు నా సొంతలే నీ వరవే బాగుందే ఈ ఇంటి యజమాని వీలు ఆయనతో పనుందే ఎవరై మీరు మేము పాము రోజులు వండా అయితే ఇలా వచ్చారే మన ఇంట్లో పావుందటయ్య గారు పట్టడానికి వచ్చారు పోమో ఆ మీరేం భయపడకండి నేను బూరా ఉదేనంటే
నాగలోకం నుంచి నాగరాజు కూడా వచ్చి పరిగి పాడతాడో. అవునయ్య గారు వీళ్ళు పెద్ద పావులు పట్టే మంత్రగాళ్ళు. మన నాయుడు గారి ఇంట్లో నాలుగు అడుగుల పావులు పట్టారు. అయితే త్వరగా పట్టండియా, నాకు భయంగా ఉంది. ఇదిగో కర్పూరం ఉందా? ఎప్పుడు ఆడిపినా తమయ్యారి కెరిగించు. దీపాలు ఆరిపెట్టి ఆ కొడుకు కుకో. పాము ఆడా కాపాడలా అయ్యా. ఎందుకైనా మంచిదే, కాస్త కర్పూరం తెప్పించండి. అలాగే. ఇదిగో నువ్వెంత మోగించినా నాగపాము రాదు. ఏ ఎందుకనే? దాన్ని గుంత కట్టి పారేశా. బామర్ద్యా, మన రంగు బయటపడిందే. అమ్మ తల్లే, నీకు పుణ్యం ఉంటుంది. ఆ పాము మీదే మేము బతుకుతుంటాం. తెచ్చియమ్మా, చచ్చి నీ కడుపును పుడతా. నువ్వా నా కడుపును పుట్టే? ఒక పని చేస్తే వదులుతాను. పోనీ ఏం చెప్పమ్మా, ఆడన్నా కాకపోతే నేనన్నా నీ కడుపును పుడతా. నువ్వు వద్దు. మీరు రోజు సంపాదించే డబ్బుల్లో సగం నాకిస్తే పాము వదులుతాను. బామర్ద్యా, ఒప్పేసుకోమంటావా? ఒప్పేసుకో. అమ్మో, ఒప్పేసుకున్నావు. సగం మీకు సగం నాకు. తెచ్చియమ్మా, మా సిట్టి తల్లి కదూ, రేసం చప్పుకుపోవాలి. తెచ్చియమ్మా. సడేలే బామర్ద్యా, నీకు పలావు కాదు, పత్ర తిండే గదే. ఇదిగోనయ్య కర్పూరం, ఇదన్నా వెలిగించో. కూకో. నాగరాజు వచ్చాడు. సుశరాయ్ గారు, సమయానికి మేము రాకపోతే అంత పెద్ద పాము మిమ్మల్ని ఫోటేసి ఉండేది. నిజమేనయ్యా, దేవుళ్ళు వచ్చి కాపాడాం. నీకెంత కావాలో చెప్పు. అలా రేటు 50 రూపాయలు. తర్వాత మీ ఇష్టం, పదో పదికి వేసియండి. ఇదిగో 60 రూపాయలు తీసుకో. వత్తాం. ఎక్కడ పోతున్నారు? నా వాట ఏది? ఎరిగిపోతున్నా, మీన్నగా ఉండా. ఇదో నీ వాట. ఇంకో 10 జ్ఞాపకం ఉండదే. బామర్ద్యా, ఈ పిల్ల గట్టిదే. 30 రూపాయలు. నెల రోజులు కష్టపడినా 30 రాల. ఒక్క రోజులో 30 రూపాయలు. మా తల్లే, నీ వాడమే బాగుండదమ్మా. 30 రూపాయలు కొట్టేసినా మాకు 3 అవర్ వ్యక్తియా. ఏడవకయ్యా, నీకు ఉపాయం చెప్తాను. అదిగో అటు చూడు, ఆ ఇంట్లో లక్షాది గారు ఉన్నాడు. వాడింట్లో పాము వదిలితే 100 వస్తాయి. బామర్ద్యా, మన అదృష్టం పండే, మంచి ఆడబోకరి దొరికిందే. అవును, దానికి మన మీద ఎందుకంత ఇష్టం? అది నా మీద కన్నేసింది. ఏంది నీ మీద కన్నేసిందా? బామర్ద్యా, నువ్వు నా నోట్లో మనుగొట్టే రకం. జవనరా, అబ్బా ఏమిటండి మోడ్ సరసం? కంటి ముందు దొంగతనం జరిగితే కొట్టగా ముద్దెట్టుకుంటానా? ఏయ్, నాకెంత తక్కువే, నాలాంటి అందుగాడికి దొరకద్దు. ఏంటి నీ వాగుడు, నీ నోటికి హద్దు పద్దు లేదా? అది చిన్నపిల్ల, దాన్ని ఎందుకు మాలా కసరడం? నీ కంటికి అది ఎప్పుడు చిన్నపిల్లే, అది నువ్విచ్చిన అడుసే. రేపు పెళ్ళాడిపోయే వాడితో ఇలాగైనా మాట్లాడడం? ఈ వాగుడు లక్ష్మికి ఇంకో వాగుడలోని బయట నుంచి తీసుకొచ్చి పెళ్లి చేసేయాలి. ఏమన్నయ్యా, వీళ్ళిద్దరికీ పడదని నీ ఉద్దేశమా? అది కాదమ్మా, చేతిలో ఉన్న పువ్వుని గుడిలోనే పెట్టాలి కదా. ప్రియమైన లక్ష్మికి. గణపతి ఎలా ఉంది? బాలా, ప్రియాతి ప్రియమైన లక్ష్మికి ఇది ఎలా ఉంది? ఇది బాలేదా? నా ప్రాణంలో ప్రాణమైన లక్ష్మికి. నాకు తెలుసులేరా, ఉండు మిగిలిన రాసిస్తాను. గణపతి లారా,
నాకు సహాయం చేస్తా ఈ తీసుకెళ్ళి లక్ష్మికి ఇస్తా ఏయ్ ఎవరు చూడకుండా ఈ అంజి రాత్రి నాకు కళ్ళ వచ్చింది ఆ కళ్ళ రవిబాబు ఎంత అందంగా నవ్వాడో తెలుసా అబ్బబ్బా నీలాంటి కోతనవ్వు కాదే అయింది ఆయన నవ్వుతుంటే పువ్వులు నవ్వినట్టే ఉంటుంది ఈ ఉత్తరం తీసుకెళ్ళి రవిబాబుకి ఇచ్చొస్తావా బోరొత్తే నీకెంగురా ఇంకోసారి ఊదేవంటే నీ కాళ్ళు చేయి నరికేస్తాను అదే ఎందుకు అని అడుగుతుండా
నన్నింకే వడకు ఇది వింటే నా కాలు చెయ్యి ఆడడం లేదు ఈ శబ్దం నా చెవిని పట్టడానికి వీలేదు ఈ పుట్టలో ఉండే పాము మన కులదేవు అన్నయ్య నాన్నగారు చెప్తూ ఉండేవారు ఇదే మన కుటుంబాన్ని చల్లగా చూస్తుందట చెల్లమ్మా ఈ పాము అంటే నీకు భయం లేదు మన కులదేవుని దగ్గర మనకు భయం ఏమిటి కానీ దీంతో పాటు దీనికి పిల్ల ఉంది అదే శశీంద్రి ఆ పిల్లను మాత్రం తల్లి పాము ఎప్పుడు విడిచుండు తెలుసా రాను నీకు మరీ ధైర్యం ఎక్కువైపోతుంది రా వెళ్దాం నాకు అర్జెంటుగా 6 అడుగుల పాము కావాలి అదే కుదరదు ముసలయ్య ముసలయ్య మా ఇన్స్పెక్టర్ గారు అబ్బాయి కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతున్నాడయ్యా 6 అడుగుల పాము చర్మం ఒలిచి బెల్ట్ కుట్టించుంటేనే గానీ తగ్గదనడయ్యా వైద్యుడు ఇదో నీ పేరేంది పోయినట్టు ఏదో బోడీ నాకెందుకు 6 అడుగుల పాము కోసం ఈ ముసలయ్య దగ్గరకు వస్తావా 30 అడుగులైతేనే గానీ ఈ ముంగేస ముసలయ్య తీగి సూటయ్యా అయితే మా ఇన్స్పెక్టర్ గారితో చెప్పేస్తా ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ అంటున్నావు ఏ ఇన్స్పెక్టర్ బాబు మొన్న ఒకేసారి మక్లర్ కొట్టాడు చూడు ఆ ఇన్స్పెక్టర్ మూటమల్లి గట్టు లేకపోతే పోలీసుడు మక్లర్ కొడతారట ఏమయ్యా ఇంకా పావు రాలేదండి రాలేదేమంటే అదేమన్నా పొట్లకాయ చెయ్యట్టి తీయడానికే ఏమంటావు బాగుంటే వస్తదే వస్తదే మనం బోరదేమంటే ఊళ్ళో ఉన్న పావులనే రావాల్సిందే అదేనా టీ తాగడానికి పోయిందేమో పారిపోతున్నారంటే పక్కన పరిగెత్తు పరిగెత్తునా బామర్ద్యా కళ్ళు మూసుకు మూసినా దరారను మన్నించుకో ఏంటే ఇదంతాను దరారను మన్నించుకో ఎందుకయ్యా మన్నించుకో మన్నించలే పైలే బామర్దా చూసినా చూసినా నేనేం చేసినా కాలు మొక్కినావు అయ్యా మేము పావులోళ్ళమే గారండే పావును సొత్తే మా దడుపండే నేను దర్శుకున్నట్టు ఇన్స్పెక్టర్ గారు చెప్పకండి బాబా పావు కావాలయ్యా మీకంత పావు కావాలంటే మా పావుల పాపను ఉన్నాడంటే ఆయన గారిని చూపిస్తాం 6 అడుగులు పావా పట్టిత్తా ఓ ఇంట్లో ఓ పాము ఉండాలి దాన్ని వాళ్ళు కులదేవతలా చూసుకుంటున్నారు అయితే అది ఖర్చు ఎక్కువ ఇవ్వగలరా ఎంత అవుద్ది 100 రూపాయలు అవుద్ది సరే ఇస్తా పట్రా ఇవాళ పండగ పెద్ద పాము దొరికితే నా బతుకు పండినట్టే తల్లిపాము కోసం ఉదితే పిల్లపాము వచ్చిందే సరే దీని తర్వాత అదే వస్తుందిలే ఇందులో ఉన్న పాము మా కులదేవతరా దీని పట్టానికి వచ్చావు మామూలు వాళ్ళకి పాము కులదైవం అయితే కావచ్చు కానీ మా కాట వస్తువు పుట్టాలని మాకు ఒకటేనయ్యా ముందుకి నుంచి బయటకు పో మళ్ళీ చుట్టుపక్కల కనిపించావా నిన్ను ప్రాణాలు తోదల పరా నా ఒంటి మీ చెయ్యేసి తోసేస్తావా ఈ పాముల పాపన్న పగంటే తాచుపాము పగ
ఎవరి ప్రాణం ఎవరు తీస్తారో నువ్వే చూస్తావయ్యా. నగలు ఓ పెద్ద గుట్ట పట్టుకురారా. దేనికయ్యా పట్టుకురారా? ఈ గుడ్డెందుకయ్యా? అదేం లేదురా, ఇలా నేను పావును పట్టడానికి వెళ్ళాను. చిన్నపాము వచ్చింది, దాన్ని కాలుతో నొక్కి చంపేశాను. దాంతో పెద్ద పాము నా ఏపు కోపంగా చూసింది. అయినా దాన్ని పట్టేస్తానులే. ఈలోగా మనం జాగ్రత్తగా ఉండాలి కదా. పడుకో.